కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ రావడం రంగరాయ వైద్య కళాశాలకు ఎంతో గర్వకారణమని ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ పిఠాపురం రోడ్డులో గల రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య ప్రిన్సిపల్ డాక్టర్ బాబ్జీకి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ను అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ బాబ్జీ మీడియాతో మాట్లాడారు. ఐఎస్ఓ సర్టిఫికేట్ అందుకున్న ప్రిన్సిపల్ డాక్టర్ బాబ్జీని కాలేజ్ ఈఏడి శ్రీనివాస్ కుమార్, కాలేజ్ సిబ్బంది పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ రావడం చాలా సంతోషంగా ఉంది. దానికి ఈరోజు శివయ్య గారు, మనకి ఐవీ రావు గారు, విక్రమ్ కుమార్ గారు, కామేశ్వరరావు గారు, నాయుడు గారు, మహాలక్ష్మి గారు, ప్రీవియస్ ఫార్మర్ ప్రిన్సిపాల్స్ ఆధ్వర్యంలో ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా, ఫార్మర్ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా ఈ కాలేజ్ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా ముఖ్య పాత్ర వహించారు. అదే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఈ ఫంక్షన్ పిలవడం జరిగింది. మన స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి అని చెప్పడానికి మన ఈ సర్టిఫికేషన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ న్యాక్కు వెళ్ళాలి, ఎన్ఏబిఎస్ అక్రిడిటేషన్ తీసుకోవాలి అనేసి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే భాగంగా, దాంట్లో భాగంగానే మనం ఈ సర్టిఫికేషన్ తీసుకున్నాం. మై అసోసియేషన్ విత్ నగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ బీన్ ఫర్ నియర్లీ 4 డికేడ్స్ ఫ్రమ్ 1978, అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ నగరాయ మెడికల్ కాలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ది స్టేట్. అండ్ వెన్ ఎవర్ ది పేరెంట్స్ ఆఫ్ ది మెడికల్ aspiring medical students used to approach me and ask me in which medical college I should join my ward or my children, I always used to say that Rangaraj Medical College is the best institution. And the medical area issues also will be solved to an easy extent. That is another advantage of this certification. And NAC and all is compulsory now, and further these points will definitely add, and it will be bit easier when you go for higher ranking. So this college is prospering day by day, and an ideal point of very good discipline, very good academics by the faculty, and students are prospering very well. I remember when I was the principal, the last 2 days before retirement, I went to Medical Council of India, Delhi, and submitted for 200 seats. To my luck, the 200 seats were sanctioned in the subsequent year, and Maharashtra was the principal. That was a happy moment for me. And then they made it 250, which is again a great achievement. ఆ కోర్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్, రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా, ఫైల్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా, అన్నిటికీ మించి ఇంటర్నల్ అసెస్మెంట్ క్రాస్ వెరిఫికేషన్ సరిగ్గా చెక్ చేసుకుంటున్నారా లేదా చేసారా లేదా అనేది ఆ డిపార్ట్మెంట్లో స్టాఫ్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, సరిగా చేసే యాక్టివిటీస్ని పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకుంటున్నారా లేదా, ఈ నామ్స్ ప్రకారంగా ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఆడిట్ కనిపించింది. ఐఎస్ఓ సర్టిఫికేషన్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇప్పుడు ప్రతి కాలేజీ, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా న్యాక్ వెళ్తూ ఉన్నారు. న్యాక్ వెళ్ళేటప్పుడు ఏంటంటే, న్యాక్లో ఐఎస్ఓ సర్టిఫికేషన్ వల్ల కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, ఫార్మసీ అవ్వచ్చు, అదేవిధంగా ఏ డిగ్రీ కాలేజ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు, ప్రతి కాలేజీకి ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్లో కొన్ని పాయింట్స్ న్యాక్లో యాడ్ అవుతున్నాయి. కాబట్టి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఐఎస్ఓ సర్టిఫికేషన్కి వెళ్తూ ఉన్నాయి.